ఏపీపీఎస్సి సంబంధించి గ్రూప్ 1 పేపర్ 4 సిలబస్లో భాగంగా ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ గురించి సిలబస్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. ఫస్ట్ చాప్టర్ భారత ఆర్థిక వ్యవస్థకు ప్రధాన సవాళ్ళు. భారత ఆర్థిక వ్యవస్థకు ప్రధాన సవాళ్ళు ఏమేమి ఉన్నాయి? దీంట్లో ప్రధానంగా అస్థిర వృద్ధి రేటు, వ్యవసాయం ఉత్పత్తి రంగాల తక్కువ వృద్ధి రేట్లు, ద్రవ్యోల్బణం, చమురు ధరలు, కరెంట్ అకౌంట్ లోటు, అననుకూల విదేశీ చెల్లింపులు, రూపాయి విలువ క్షీణత, నిరర్థక ఆస్తుల పెరుగుదల, మూలధన సమీకరణ, మనీ లాండరింగ్, నల్లధనం, ఆర్థిక వనరుల కొరత, మూలధన లోటు, సమీకృత సుస్థిరాభివృద్ధి లేకపోవడం, ప్రకృతి కారణాలు, ఈ సమస్యల పర్యవసానాలు, పరిష్కారాల గురించి ఫస్ట్ చాప్టర్లో భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి సవాళ్ళ గురించి తెలుసుకోవాలి. రెండవది, భారత ఆర్థిక వ్యవస్థలో వనరుల సమీకరణ. ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో భారత ఆర్థిక వ్యవస్థ యొక్క ఆర్థిక వనరుల మూలాలు ఏముండాయి, బడ్జెటరీ వనరులు ఏవి, పన్నుల రాబడి, పన్నేతర రాబడి, ప్రభుత్వ రుణం, మార్కెట్ అప్పులు, రుణాలు, గ్రాంట్లు మొదలైనవి, బహుళ పాక్షిక సంస్థల నుంచి బహిర్గత రుణం, విదేశీ సంస్థాగత పెట్టుబడి, ప్రత్యక్ష పెట్టుబడులు, వివిధ వనరుల వినియోగం అవసరం, దాని పర్యవసానాలు, ద్రవ్యకోశ విధానాలు, ఫైనాన్షియల్ మార్కెట్స్, విత్త అభివృద్ధి సంస్థలు, పరిశ్రమలు, మౌలిక వస్తువుల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు, భౌతిక వనరులు, శక్తి వనరులు. మూడవ చాప్టర్ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో వనరుల సమీకరణ. బడ్జెటరీ వనరులు అవరోధాలేవి, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనల సఫలీకృతం, కేంద్ర సహాయం వివాదాల సమస్యలు, ప్రభుత్వ రుణము, ప్రాజెక్టుల బహిర్గత సహాయం, భౌతిక వనరులు, ఖనిజ వనరులు, అటవీ వనరులు, ప్రకరాష్ట్రాలతో నీటి వివాదాలు. ప్రభుత్వ బడ్జెటింగ్ 4th చాప్టర్. ప్రభుత్వ బడ్జెట్ నిర్మాణం, దాని భాగాలు, బడ్జెటింగ్ ప్రక్రియ, నూతన మార్పులు, బడ్జెట్ రకాలు, లోటు రకాలు, దాని ప్రభావం, నిర్వహణ. ప్రస్తుత సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ముఖ్యాంశాలు, దాని విశ్లేషణలు, వస్తు సేవల పన్ను జిఎస్టి సంబంధిత సమస్యలు, రాష్ట్రాలకు కేంద్ర సహాయం, దేశంలో ఫెడరల్ ఫైనాన్స్ సమస్యలు, తాజా ఆర్థిక సంఘ సిఫార్సులు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ బడ్జెటింగ్ సంబంధించి బడ్జెట్ అవరోధాలు, కేంద్ర సహాయం, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అనంతరం విభేదాల సమస్యలు, లోటు నిర్వహణ, ప్రస్తుత సంవత్సర బడ్జెట్ ముఖ్యాంశాలు విశ్లేషణ, రాష్ట్ర ఆర్థిక సంఘం, ఆంధ్రప్రదేశ్లో స్థానిక విత్తం. ఆరో చాప్టర్ సంబంధించి సమ్మిళిత వృద్ధి. సమ్మిళిత అర్థం దేశంలో ఆర్థిక ఎడబాటు కారణాలు, సమ్మిళిత సాధనాలు, వ్యూహాలు, పేదరిక నిర్మూలన, ఉపాధి, ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారత, సాంఘిక సంక్షేమ పథకాలు, ఆహార భద్రత, ప్రజా పంపిణీ వ్యవస్థ, సుస్థిర వ్యవసాయం, సమీకృత గ్రామీణాభివృద్ధి, ప్రాంతీయ భిన్నత్వాలు, ప్రభుత్వం సమ్మిళిత వృద్ధికి భాగస్వామ్యం, ఆర్థిక సమ్మిళితం, ఆంధ్రప్రదేశ్లో సమ్మిళిత వృద్ధికి ప్రస్తుత పథకాలు, ఆర్థిక సమ్మిళితం, ప్రజా పంపిణీ వ్యవస్థ, డ్వాక్రా. ఏడవది, వ్యవసాయ అభివృద్ధి. వ్యవసాయ అభివృద్ధిలో ఆర్థిక వృద్ధిలో వ్యవసాయం పాత్ర, స్థూల జాతీయ ఉత్పత్తిలో వ్యవసాయ పంపిణీ, విత్తం, ఉత్పత్తి, మార్కెటింగ్ సమస్యలు, హరిత విప్లవం, మెట్టె వ్యవసాయం పట్ల మారుతున్న దృష్టి, సేంద్రీయ వ్యవసాయం, సుస్థిర వ్యవసాయం, కనీస మద్దతు ధరలు, వ్యవసాయ విధానం, స్వామినాథన కమిషన్, ఇంద్రధనస్సు విప్లవం, రెయిన్బో విప్లవం. ఎనిమిదవది, ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ అభివృద్ధిలో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయం, నీటిపారుదల, వ్యవసాయ అభివృద్ధిలో ప్రాంతీయ అసమానతలు, మారుతున్న పంటల తీరు, ఉద్యాన రంగం, ఫిషరీసు, పాడి పరిశ్రమలపై ప్రధాన దృష్టి, ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ ప్రోత్సాహకానికి పథకాలే ఉన్నాయి. తొమ్మిదవ శాఖకు సంబంధించి పారిశ్రామిక అభివృద్ధి విధానం. ఆర్థిక అభివృద్ధిలో పారిశ్రామిక రంగ పాత్ర, స్వాతంత్రానంతరం పారిశ్రామిక విధానాల పరిణామం, 1991 పారిశ్రామిక విధానం
దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం, దేశంలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వ రంగం పంపిణీ, పారిశ్రామిక అభివృద్ధిపై సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ ప్రభావం, పెట్టుబడుల ఉపసంహరణ ప్రైవేటీకరణ, అనుబంధ పరిశ్రమల సమస్యలు, సూక్ష్మ చిన్న తరహా మధ్యతరహా పరిశ్రమలు వాటి సమస్యలు, విధానం, పారిశ్రామిక రుగ్మతలు, సహాయ వ్యవస్థ, తయారీ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్ విధానం, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ కార్యక్రమం, జాతీయ పెట్టుబడి తయారీ మండళ్ళు నిమ్జ్, ప్రత్యేక ఆర్థిక మండళ్ళు, పారిశ్రామిక కారిడార్లు. 10వ చాప్టర్ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక విధానం. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఏమున్నాయి? ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక కారిడార్లు, ప్రత్యేక ఆర్థిక మండళ్ళు, పారిశ్రామిక అభివృద్ధికి ప్రతిబంధకాలు, విద్యుత్ ప్రాజెక్టులు. 11వ చాప్టర్ భారతదేశంలో మౌలిక వస్తువులు. రవాణా మౌలిక వస్తువులు, ఓడరేవులు, రోడ్లు, విమానాశ్రయాలు, రైల్వేలు. దేశంలో ప్రధాన రవాణా మౌలిక వస్తువుల ప్రాజెక్టులు, కమ్యూనికేషన్ మౌలిక వస్తువులు, సమాచార సాంకేతికత, ఈ గవర్నెన్స్, డిజిటల్ ఇండియా, శక్తి, విద్యుత్తు, పట్టణ మౌలిక వస్తువులు, స్మార్ట్ సిటీలు, పట్టణ పర్యావరణం, ఘన వ్యర్థాల నిర్వహణ, వాతావరణ అంచనా, విపత్తు నిర్వహణ, వివిధ మౌలిక వస్తువుల కల్పనలో ఆర్థిక యాజమాన్య కార్యనిర్వాహక నిర్వహణ సమస్యలు, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం సంబంధిత సమస్యలు, ప్రజా వినియోగ ధరలు, ప్రభుత్వ విధానం, మౌలిక వస్తువుల ప్రాజెక్టులపై పర్యావరణ ప్రభావం. ఆంధ్రప్రదేశ్లో మౌలిక వస్తువుల అభివృద్ధి సంబంధించి రవాణా, శక్తి, సమాచార, భావ ప్రసార సాంకేతిక మౌలిక వస్తువులు, ప్రతిబంధకాలు, ప్రభుత్వ విధానం, ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు.